థ్యాంక్ యూ సుమగారు. ఎస్ ఇట్ ఈస్. అండ్ ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ ఇందాక మన ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు సొమ్ము దమ్ము అన్నారు, వాటితో పాటు ఇలాంటి మూవీ తీయాలంటే గట్టి సంకల్పం కావాలి. ఎందుకంటే అండి, ఏ ఒక్క విషయమైనా మనం ప్రారంభించినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఎంతోసియాసంతో ప్రారంభిస్తాం, కానీ వెళ్ళే కొద్దీ అంటే అది తీసుకునేటువంటి కాలక్రయం కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని అడ్డంకులు పడతాయి. అండ్ ముఖ్యంగా డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఫినాన్షియల్గా చాలా మనం అనుకున్నది ఒక్కటైతే జరిగేది ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ మూవీ కూడా అదే అయింది. 16 కోట్లేదో అనుకున్నారు సార్, ఇప్పటికీ 51 కోట్లు వచ్చి నిలబడింది. అది ఎలా భరించారో తెలియదు, కానీ ఆ గట్టి సంకల్పం అయితే మాత్రం అంటే ఈ మూవీని తీసుకురావాలి, మరుగుపడిన చరిత్రని బయటకు తీసుకురావాలి, అన్టోల్డ్ అండ్ ఆ ట్రూ స్టోరీని అందరు ముందు పెట్టాలి అన్న ఆ సంకల్పం మాత్రం ఎక్కడ నీరు కారిపోకుండా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముందుగా గూడూరు నారాయణ రెడ్డి గారికి చాలా చాలా గట్టిగా మనం అందరం కూడా చప్పట్లతో ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ అలాగేనండి యాటా సత్యనారాయణ గారు, మా డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారి గురించి ఆయన విద్వాంసం కానివ్వండి, విద్య కానివ్వండి, ఆయనకున్నటువంటి కెపాసిటీ కానివ్వండి, ఆయనతో పనిచేసిన లేదా ఆయన గురించి తెలిసిన అందరికీ తెలిసిన విషయమే, ఆయన డెబ్యూ డైరెక్టర్ అన్న పేరు చెప్తే నాకు అసలు అది చెప్పాలని అనిపించలేదు, చెప్పడానికి చాలా సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే ఒక 10-20 ఏళ్ళు ఈ ఇండస్ట్రీలో చాలా మూవీస్ తీసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్కి ఎంత పొటెన్షియల్ అండ్ కెపాసిటీ ఉంటుందో మా సత్యనారాయణ గారు ఏమాత్రం దానికి తక్కువ కాదు. అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. అంటే మామూలుగా చెప్తాం కదండి, ఒక విత్తనం వేయగానే ఏదో ఒక వారం లేదా ఒక నెలలోపు ఏదో ఒక అక్కడ మొలుస్తుంది, ఒక విత్తు వేయగానే ఏదో ఒకటి మొలుస్తుంది, కానీ వెదురు మాత్రం ఏమి బయట కనపడదండి, అది లోపల పెరుగుతుంది. సడన్గా ఒక 5 ఏళ్ళ తర్వాత లేదా ఒక 6-7 ఏళ్ళ తర్వాత జయంగమని పైకి వస్తుంది.